నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మొన్న నా మరి ఒక ప్రశ్న మొన్న, షరతు అంటే భావం ఏమిటి మొన్న? అల్హమ్దులిల్లాహ్, మనం ఉజు విషయంలో కూడా దీన్ని ప్రస్తావించుకున్నాం, ఉజు షరతులు అని. కనుక ప్రశ్న ఏమిటంటే, షరత్ అంటే దేన్ని అంటారు? షరత్ అంటే అది లేకుండా ఒక కార్యం అనేది పూర్తి కాదు, దాన్ని షరత్ అంటారు. ఒకవేళ అది ఉంటే కార్యం కూడా ఉండి తీరాలన్నాక నియతి ఉండదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, నమాజు చదవాలంటే వుజూ తప్పనిసరి. నమాజు చదవాలంటే వుజూ తప్పనిసరి. వుజూ లేకుండా నమాజు లేదు. ప్రవక్త సలసం వారు సెలవిచ్చారు, వుజూ లేని వ్యక్తి నమాజు లేదు. అయితే ఒక వ్యక్తి వుజూతో ఉన్నాడు అంటే నమాజ్ అతను ఖచ్చితంగా చదవాలా? లేదు. కనుక ఇది లేకపోతే మనం చేసే ఆ క్రియ కూడా ఉండదు. ఒకవేళ షరత్ అనేది ఉంటే ఆ క్రియ ఉండి తీరాలనేక నియతి ఉండదు. కనుక షరతు దాదాపు ఒక పనికి వెలుపలే ఉంటుంది, పని లోపల అనేది షరతు ఉండదు. కనుక దీన్ని మనం అర్థం చేసుకోగలం. ఇంకొక ప్రశ్న, నమాజు షరతులు ఎన్ని, ఏవి? నమాజు షరతులు పూర్తిగా మనం తీసుకున్నట్లయితే 9 నమాజు షరతులు. అందులో మొదటిది మనం తీసుకోవాలి ఇస్లాం, రెండవది బుద్ధి, మూడవది విచక్షణ, నాలుగవది లైంగిక అశుద్ధత నుండి లేదంటే చిన్న తరహా అశుద్ధత నుండి శుద్ధి పొంది ఉండడం, ఐదవది అశుద్ధతను అంటే మన శరీరం మీద ఇతరత్ర స్థలం మీద కానీ ఒకవేళ అశుద్ధత ఉంటే దాన్ని దూరం చేసుకోవడం, ఆరవది సత్ను పాటించడం అంటే కనీస ఆచ్ఛాదన కలిగి ఉండడం, ఏడవది సమయం అవ్వడం, ఎనిమిదవది ఖిబ్లా వైపునకు మనం అభిముఖం చేసి నిలబడడం, 9వది సంకల్పం చేసుకోవడం. ఇందులో 4 ఏవైతే ఉన్నాయో వీటిని మనం వుజూలో ప్రస్తావించుకున్నాం అల్హమ్దులిల్లా. అందులో ఇస్లాం, బుద్ధి, విచక్షణ, సంకల్పం ఈ 4 మనం ప్రస్తావించుకున్నాం. మిగతా 5 ఏవైతే ఉన్నాయో ఆ 5 ఈ 4 మొత్తం కలిపి 9 నమాజ్ యొక్క షరతులుగా ఉంటాయి. ఈ 9 షరతుల గురించి కాస్త వివరించగలరా? 9 షరతుల గురించి మనం తెలుసుకోవాలి అంటే, అందులో 4 షరతుల గురించి అల్హమ్దులిల్లా మనం ఇంతకు క్రితమే చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే మిగతా యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా, 5వది అదేమిటంటే రఫౌల్ హదస్. రఫౌల్ హదస్ అంటే మనిషి మలమూత్రాల నుండి శుద్ధి పొంది ఉండడమే కాకుండా లైంగిక అశుద్ధత ఒకవేళ అతనికి ఉన్నట్లయితే దాని నుండి అతను శుద్ధి పొంది ఉండాలి. అలాగే బహిష్టు, అలాగే పురిటి రక్తం లాంటివి ఉన్నట్లయితే దాని నుండి కూడా అతను శుద్ధి పొంది ఉండాలి. గుసుల్ అంటే స్నానం చేసుకోకుండా ఒక వ్యక్తి వుజూ చేసుకుంటే నడవదు. కేవలం వుజూ చేసుకుని స్నానం చేయకుండా ఉంటే కూడా ఇది ధర్మసమ్మతం కాదు. కనుక ఇలాంటి యొక్క పెద్ద తరహా అశుద్ధత అంటారు దీన్ని, ఈ పెద్ద తరహా అశుద్ధత నుండి మనిషి శుద్ధి పొందాలంటే ఖచ్చితంగా స్నానం చెయ్యాలి. ఇక తర్వాత యొక్క 6 యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇజాలతున్ నజాస అంటే మనం ఎక్కడైతే నమాజ్ చదువుతామో ఆ ప్రదేశంలో ఏదైనా అశుద్ధత ఉంటే దాన్ని దూరం చేయాలి. మన బట్ట మీద ఏదైనా అశుద్ధత ఉంటే దాన్ని మనం దూరం చేసుకోవాలి. మన శరీరం మీద ఏదైనా అశుద్ధత ఉంటే దాన్ని మనం దూరం చేసుకోవాలి. ఆ తర్వాత 7 యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అది కనీస ఆచ్ఛాదన సత్ర అంటారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, లా యక్బలుల్లాహు సలాత హాయిజిన్ ఇల్లా బిఖిమారిన్. బహిష్టు వచ్చే యొక్క అమ్మాయి నమాజుని అల్లాహ్ సుబ్హానహు తాలా తల మీద దుపట్టా లేకుండా స్వీకరించాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక కనీస ఆచ్ఛాదన అంటే పురుషుడికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కనీస ఆచ్ఛాదనని ఎంతైతే చెప్పారో అంత కనీస ఆచ్ఛాదన, స్త్రీకి మొత్తం శరీరం ఆచ్ఛాదనని చెప్పారు. కనుక మొత్తం శరీరం, స్త్రీ అనేది స్త్రీ శరీరం కప్పబడి ఉండాలి ముఖం మరియు చేతులు తప్ప. ఒకవేళ అక్కడ పరపురుషులు ఉన్నట్లయితే
వారి యొక్క దృష్టి అనేది విని మీద పడే యొక్క ప్రమాదం లాంటిది ఉన్నట్లయితే పండితుల అభిప్రాయం ఏంటంటే అక్కడ ముఖాన్ని కూడా కప్పుకోవడం అనేది ఉత్తమం అనేది పండితులు అభిప్రాయపడ్డారు. కనుక ఈ కనీస ఆచాదన ఏదైతే ఉందో ఈ కనీస ఆచాదనని మనిషి అనేది పాటించాలి. వీటితో పాటు మనం తీసుకున్నట్లయితే ఎనిమిదవది నమాజు సమయం అవ్వాలి. అంటే నేను నమాజు చదవాలనుకుంటే మొదటి అంటే నమాజుకి ముందే ఉన్న షరతు ఏమిటంటే ఆ నమాజు వేళ అవ్వాలి. ఫజర్ నమాజ్ ఎప్పుడు చేయాలంటే ఫజర్ నమాజ్ వేళలోనే చేయాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అన్నారు, ఇన్న సలాత కానత అలల్ ముమినన్ కితాబం మౌకుత, నిశ్చయంగా నమాజ్ విశ్వాసుల మీద వేళకు విధి, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి లేదు, వేళ తప్పితే అది ఖజా అయిపోతుంది. వేళకు చేయబడే నమాజే అది ఫర్జ్ నమాజ్ కా వేళకు చేయబడే నమాజ్గా ఉంటుంది. కనుక ఏ నమాజ్ అయినా సరే దాని వేళ అనేది తప్పనిసరిగా అవ్వాలి. వేళకు ముందు కనుక మనం చేసినట్లయితే అది స్వీకరించబడదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రెండు వేళలు చూపించబడ్డాయి, ప్రారంభ వేళ చివరి వేళ. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఒక మాట ఏంటంటే హాదా వక్తుల్ అంబియాయి మిన్ కబ్లిక్, ఇది ఏదైతే ప్రవక్త సలసంకు చూపించడం ఇది మీకు పూర్వం గతించిన ప్రవక్తల యొక్క సమయం కూడా ఇదే, ఇదే సమయాన్ని మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెండు సమయాల మధ్య అంటే ప్రారంభ సమయం చివరి సమయానికి మధ్య అనేది మీరు నమాజు చేసుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి కొన్ని నమాజుల్ని తన ముందు వేళలో చదవడం అనేది తన చాలా ఉత్తమమైన ఒక పద్ధతి. అనివార్య కారణాలు ఏవైతే ఉంటాయో, అనివార్యకాలు అంటే వేడి ఎక్కువగా ఉంది ఇలాంటి ఒక అనివార్య కారణాలను ఉన్నట్లయితే మనిషి అనేది కాస్త జోహర్ నమాజ్ని వీటి ఇలాంటి ఒక నమాజుల్ని అతను కాస్త ఆలస్యం చేసి చదువుకునే అవకాశం ఉంది, అయితే తొలివేళలో చేయడమే ఉత్తమమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వీటితో పాటు తొమ్మిదవ షరతును మనం తీసుకున్నట్లయితే ఖిబ్లా వైపునకు ముఖం చేసి నిలబడ్డం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాన్ని అల్లాహ్ వచనాన్ని మనం తీసుకున్నట్టే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, ఫవల్లి వజహక షతరల్ మస్జిదిల్ హరామ్, మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ముఖాన్ని మస్జిదే హరాం వైపునకు తిప్పుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించాడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇదా కుంత ఇలా సలాతి ఫఅస్బిగిల్ వుదుఅ సుమ్మస్తక్బిలిల్ ఖిబ్లా, నువ్వు నమాజు కోసం సమాయత్తమైనట్లయితే వుజూని బాగా చేయి ఆ తర్వాత ఖిబ్లా అభిముఖంగా నువ్వు నిలబడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక వీలైనంత వరకు మనం ఖిబ్లాని తెలుసుకుని అటే ఆ దిశగానే నమాజు చేసే ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ మనకు దిశ అనేది అర్థం కావడం లేదంటే అలాంటి సమయంలో మనిషి ఎలా అతనికి అనిపిస్తుందో అలా నమాజ్ చదువుకునే సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రయాణ వసలో ట్రైన్లో ఉన్నాం, బస్సులో ఉన్నాం, లేదంటే ఒక సవారీ మీద, గుర్రం మీద, లేదంటే ఒంటి మీద లాంటి వాటి మీద మనం ప్రయాణం చేస్తున్నామంటే మనం నమాజ్ ప్రారంభించే సమయానికి వీలైతే ఖిబ్లా వైపునకు ప్రారంభించాలి. ఆ తర్వాత ట్రైన్ ఎటు తిరిగినా ఆ వాహనం ఎటు తిరిగినా దానివల్ల నమాజ్ మీద ప్రభావం అనేది పడదు. కనుక ఇది ఖిబ్లాకు ఉన్న యొక్క ప్రాధాన్యత. కనుక ఇవి నమాజు షరతులకు సంబంధించిన వివరణ. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.